మదాలసత మరణం విధినటువంటి అశ్వతరుడు నాగరాజు ఏదో నా ప్రయత్నం నేను చేస్తాను అని కొడుకుల్ని తోటి మాట్లాడుతూ నా పురుషకార ప్రయత్నం నేను చేస్తాను అన్నాడు. పురుషకార ప్రయత్నం నిజానికి చేయడానికి ఏమీ లేదు. మదాలకు మరణం అయిపోయింది, ఆవిడ ఊర్ధలోక క్రియలు అయిపోయినాయి, అక్కడ అన్నీ జరిగిపోయాయి. ఇప్పుడు కొడుకులతోటి నీ స్నేహితుల యొక్క భార్య మరణానికి నేను చేయవలసిన ప్రయత్నం నేను చేస్తాను అని నాగరాజు అయినటువంటి అశ్వతరుడు హిమాలయానికి వెళ్ళి అక్కడ తపోదీక్షయందుండి సరస్వతీదేవిని ధ్యానం చేస్తున్నాడయ్యా అన్నారు. ఎందుకు చేస్తాడో, తన ప్రయత్నం ఏమిటో, లేనటువంటి ఆవిడ మళ్ళీ ఎలాగా రావడమా, లేకపోతే మరొక విధానమా, సరస్వతీదేవి గురించి తపస్సు ఎందుకు చేస్తున్నాడు అనేది మనకి ఇవాళ ప్రస్తావనకు రావాల్సినటువంటి విషయం. సరస్వతీదేవి గురించి తపస్సు చేస్తున్నాడు, తపస్సు ఎందు శబ్దము ఉంటుంది, శబ్దము మధ్యమ అవస్థలో ఉంటుంది అని అనుకున్నాం. అంచేత మధ్యమ అవస్థలో ఆయన ఆవిడిని స్తోత్రం చేయడము, మంత్రం జపం చేయడము ఏదో ప్రారంభించాలి. ఆ అవస్థలో ఆయన సరస్వతీదేవి గురించి స్తోత్ర రూపమైనటువంటి తపస్సు చేస్తున్నాడు. స్తోత్రం తపస్సు అంటే స్తోత్రం మంత్రమే. అంచేత ఏ స్తోత్రమైనా ఒకసారి చదవమని ఏం లేదు, ఆ స్తోత్రమును తపస్సులాగా నువ్వు ఎన్నిసార్లు మధ్యమాలక్షణంగా జపం చేస్తావో చెయ్యగలవో అన్నిసార్లు చేయొచ్చు అది. అందుకని ఆయన సరస్వతీదేవి గురించి స్తోత్రం చేస్తున్నాడు అన్న. స్తోష్యే ప్రణమ్య శిరసా బ్రహ్మయోని సరస్వతీ సదసద్దేవి యత్కించతు మోక్షబంధార్థవత్పరం తత్సర్వం త్వయ్య సంయోగం యోగవద్దేవి సంస్థితం త్వమక్షరం పరం దేవి యత్ర సర్వం ప్రతిష్ఠితం అక్షరం పరమం బ్రహ్మ జగచ్చైతక్షరాత్మకం దారుణ్యవస్థితో వన్నే భౌమస్య పరమాణవ తథాత్వై స్థితం బ్రహ్మ జగచ్చేదమశేషత ఓంకారాక్షర సంస్థానం ఎత్తే దేవి స్థిరాస్థిరం తత్ర మాతాత్రయం సర్వం అస్తి యద్దేవి నాస్తి చ త్రయో లోకాస్త్రయో దేవాః త్రైవిద్య పావకత్రయం త్రీణి జ్యోతింషు వర్ణవర్గాశ్చ త్రయో ధర్మాదయస్తథ త్రయో గుణాస్త్రయశ్శబ్దాః త్రయో దోషాస్తథాశ్రమాః త్రయః కాలాః తథావస్థాః పితరో అహర్నిశాదయస్తథా ఏతన్మాత్రాత్రయం దేవి తవ రూపం సరస్వతీ విభిన్న దర్శనామాద్య బ్రహ్మణో వా సనాతన సోమ సంస్థా హవి సంస్థా పాక సంస్థాశ్చ సత్తయా తాస్తదుచ్చారణాద్దేవి
क्रियन्ते ब्रह्मवादिभिः अनिर्देश्यं तथा चान्यात् तदर्थमात्राश्रितं पदम् अविकार्याक्षयं दिव्यं परिणामविवर्जितं तवैव च परं रूपं यन्न शक्यं मयेरितुं न चास्येन न च न चाजिह्वता न चास्येन न चाजिह्वा कालोष्ट्वादिभिरुच्यते इन्द्रोऽपि वसवो ब्रह्मा चन्द्रार्कौ ज्योतिरेव च विश्वावासं विश्वरूपं विश्वेशं परमेश्वरं सांख्यवेदान्तवेदोक्तं बहुशेखास्थिरीकृतम् अनादिमध्यनिधनं सदसन्नपदैव तु एकं तु अनेकमप्येकं भवभेदसमाश्रितम् अनाख्यं षड्गुणाख्यं च षट्काख्यं त्रिगुणाश्रयं नानाशक्तिमतामेकं शक्तिवैभाविकं परं सुख असुखमहत्सौख्यं रूपं तव विभाव्यते एवं देवी त्वया व्याप्तं सकलं निष्कलं जगतु अद्वैतावस्थितं ब्रह्म यच्चद्वैते व्यवस्थितं ये अर्धा नित्या ये विनश्यन्ति च अन्ये ये स्थूला ये च सूक्ष्माश्च सूक्ष्मा एव भूमौ ये अन्तरिक्षे ये अन्यतो वा तेषां सत्त्वं त्वत्त एवोपलब्धिः यच्चानोक्तं यच्चमूर्तं समस्तं यद्वा भूतेष्वेकमेकं च किञ्चित् यद्दिव्येत्यक्ष्मातलेखे अन्यतो वा तत्सम्बन्धं त्वत्सर्वैर्व्यञ्जनैश्च एवं स्तुता तदा देवी विष्णोर्जिह्वा सरस्वती ఇది అర్థకరుడు సరస్వతీదేవిని గురించి తపస్సు చేస్తూ స్తోత్ర వ్యవహారంగా మధ్యమ వాగ్వైఖరిలో మంత్రరూపంగా తపస్సు చేస్తున్నాడు. నేను పెద్దవారిని ఎందుకు అన్నానంటే ఇందాక మనం ఆశ్వయుజ మాసంలో అమ్మవారి పండగల్లో షష్ఠి నాడు పసిపిల్లలను కూర్చోబెట్టి ఏదో సరస్వతీదేవి పూజ చేయించి పుస్తకాలు ఇచ్చి పుస్తకాలు పూజ చేయించి ఇలాగా చెబుతూ ఉంటాం. నిజంగా ఆ పిల్లల్ని కూర్చోబెట్టి ఎవరెవరు పెద్దలు వారు చెప్పడం ఆ పిల్లల చేత చెప్పించడం ఒక మూడు సార్లు, ఆ తర్వాత ఈ స్తోత్రాన్ని ఓ చిన్న పత్రంగా వేయించి ఆ పిల్లలకిచ్చి ఇంటి దగ్గర లేకపోతే ఏదో ఆదివారం నాడు ఆ దేవాలయంలోనే సమావేశం చేసి ఆ మహానుభావుడిని మూడు రోజులు మూడు సార్లు మళ్ళీ వాడికి చెప్పండి నలిగి వరకు అని అంటే వారు చెబితే ఈ స్తోత్రం పిల్లవాడు ఇంటి దగ్గర చేసుకోవడం అలవాటు పడితే వాడికి సరస్వతీ కటాక్షము పరిపూర్ణంగా ఉంటుంది. వాడికి రాని విద్య ఉండదు. సరస్వతి కటాక్షం ఉంటుంది అంటే ఏ ఏ విద్యలు ఉంటాయో చెప్పక్కర్లేదు. వాడికి ఏ ఏ విద్యలు కావాలో ఆయా విద్యలు వాడికి సంప్రాప్తమవుతాయి. కనుక అందుకని ఈ స్తోత్రము చాలా విశిష్టమైనది. ఇలాంటి స్తోత్రం ఇంకొకటి సామాన్యంగా కనపడదు. వేదంలో ఉండేటటువంటి మేధా స్తోత్రాదులు తప్ప పౌరాణిక వ్యవస్థలో కానీ పెద్దలు రాసినటువంటి
స్తోత్ర వ్యవస్థల్లో కానీ ఇలాంటిది కనపడదు. అందుకని దీన్ని మనం మన పిల్లల చేత, మన పిల్లలు అనే మాటకు అర్థం ఏంటంటే మనం సంయోజపరిచినటువంటి పిల్లలు. పైగా ఆవేళ చాలా ప్రధానమైన రోజు, సరస్వతీదేవి మొదటి పూజ ప్రారంభ మూలం నక్షత్ర వ్యవస్థలో. అందుకని ఇది మనం పిల్లలకు ప్రచారం చేసి వాళ్ళు చేసుకునేటట్టు చేయగలిగితే మనం చాలా ఉపకారం చేసిన వాళ్ళమే ఉంటాం. అందుకని స్తోత్రం ఏమిటి అనేది, తర్వాత స్తోత్ర స్వరూపం ఏది అని చెప్పడం కోసం మనం చెప్పాను. అశ్వతరుడు చేస్తున్నాడు, ఆయన చెప్పాను కాదు, రథాతలంలో నాగరాజు ఆయన, ఆయన ఈ స్తోత్రం చేస్తున్నాడు. నాగులు కూడా దేవతా వర్గముల్లో మనుషులు, వ్యవస్థలో వాళ్ళు. అంచేత ఒక దేవతా వ్యవస్థలో ఉన్నటువంటి వారి నుండి వ్యవస్థ బయటికి వచ్చినటువంటి మంత్రస్వరూపం. దీని ఉద్దేశం ఏమిటో దీని తర్వాత అమ్మవారు ప్రత్యక్షం అయిన తర్వాత ఆయన అడుగుతారు, అప్పుడు తెలుస్తుంది. అమ్మా, నేను శిరస నమస్కరిస్తూ నీ గురించి స్తోత్రం చేస్తున్నాను. నువ్వు బ్రహ్మయోనివి, బ్రహ్మ మూల కారణమైన దానివి, బ్రహ్మమునకు మూల కారణమైన దాని. ఈ స్తోత్రం అంతా సరస్వతి స్వరూపంగా ఉండే మహత్తు యొక్క స్తోత్రమే. సరస్వతి అనే మాటని మనం చెప్పాను కదా, క్యాలెండర్లు వ్యవస్థలు వచ్చిన తర్వాత మన దేవతా స్వరూపాలు మారిపోయినాయి. దాన్ని బట్టి సినిమాలు, అలంకరణలు, ఆ స్వరూపాలు అవేవో నిజమనే భ్రాంతి ఇలా ఉంటాయి. కానీ అలాంటివి కావు నిజానికి. ఈ స్వరూపము మహత్తు యొక్క స్వరూపం. మహత్తు అనే మాట మనకి బాగా అలవాటు కావాలి అంటే లలితాస్వరూపం. లలితాస్వరూపము యొక్క శక్తి భిన్నములు అనేకం ఉన్నాయి. ప్రధానమైన వ్యవస్థలు సరస్వతి స్వరూపం, విద్యాస్వరూపం, తర్వాత ఐశ్వర్య స్వరూపం. కనుక విద్య బ్రహ్మకు, బ్రహ్మ చతుర్ముఖుడైనటువంటి వానికి మూలం. బ్రహ్మ యోని సరస్వతి అంటే బ్రహ్మ చేయగలిగిన సృష్టికి సరస్వతి కారణం. ఎంచేత అంటే శబ్దము వలన సృష్టి పుట్టింది. శబ్దము అనగా వేదం అనే భావం. అందుకని ఈ సృష్టి వేదము నుండి పుట్టింది. యద్ధాత యథాపూర్వమ కల్ప యకు అంటుంది వేదం ఎప్పుడు. ఈవేళ వచ్చినటువంటి చతుర్ముఖ బ్రహ్మ ఈ సృష్టిని ఎలా చేయాలి అని అనుకున్నాడు. అనుకుంటే ఇంతకు ముందు ఓ ఇల్లు పడగొట్టేశారు, పడగొట్టేసిన తర్వాత మళ్ళీ ఇల్లు కట్టాలి అక్కడ అనుకున్నప్పుడు పాత ఇల్లు చాలా బాగుండేది, అలాగే మళ్ళీ దృఢంగా కడదాం అనుకున్నప్పుడు ఆ బ్లూ ప్రింటే ఉపయోగించుకోవాలి. కనుక సృష్టికి, బ్రహ్మదేవునికి వేదములే మూలము. వేదము బ్లూ ప్రింట్ అది, అది ఎప్పుడు ఉంటుంది. బ్రహ్మ మారుతాడు, అందుకని ఆయన దీన్ని మళ్ళీ దగ్గర పెట్టుకుని దాన్ని చూసి ఆయనకు ఏదైనా నచ్చితే చిన్న చిన్న మార్పులు చేసుకుని మళ్ళీ అదే సృష్టి చేస్తాడు. ఆ వేదము సరస్వతి స్వరూపం, అది వాక్ స్వరూపం. సరస్వతి అంటే క్యాలెండర్ సరస్వతి కాదు, వాక్ స్వరూపం. అందుకని ఆ స్వరూపము బ్రహ్మయోని. కనుక మా బ్రహ్మయోని అయినటువంటి సరస్వతి స్వరూపాన్ని వెనుక, సరస్వతి అంటే కూడా ప్రవాహం అనే అర్థం, ప్రవాహ స్వరూపం. ప్రవాహ లక్షణం వాక్కుంది,
కాంతి ఉంది, వాయువు. అందుకని వాక్కు ప్రవాహ లక్షణం కలది. ప్రవాహ లక్షణం లేకపోతే నేను అన్నమాట మీకు వినపడడం సాధ్యం కాదు దాని. కనుక అలాగా ఈ సరస్వతి స్వరూపము జ్ఞానమైనటువంటిదై వేదస్వరూపమై అది బ్రహ్మసృష్టికి మూలమైనటువంటిది అయినటువంటిది కనుక అమ్మా అలాంటి నీ గురించి నేను తెలుసుకుని నేను తెలుసుకున్న వాక్కుల చేత మాత్రం నిన్ను శిరస నమస్కరించి స్తోత్రం చేస్తున్నాను. సదసద్దేవి యత్కించదు మోక్ష బంధ అర్థవత్పరం. సత్తు అసత్తు రెండు స్వరూపాలు నువ్వే. సత్తు అయిన దానివి నువ్వే, అంటే జ్ఞాన కారణమైన దానివి నువ్వే. అసత్తు అంటే మిథ్యా లక్షణంగా ఉన్నటువంటి దానివి నువ్వే. ఈ దేవుడు మిథ్యాభావాన్ని పొందినప్పుడు కూడా ఆ మిథ్యా వ్యవస్థ ఎందు ఉన్నదానివి నువ్వే, జ్ఞాన వ్యవస్థ ఎందు ఉన్నదానివి నువ్వే. విద్యా వ్యవస్థ పొందినప్పుడు కూడా ఉంది ఆవిడే ఉంది అని అనినప్పుడు ఆవిడే అనుగ్రహిస్తుంది కదా, అంటే విద్యా వ్యవస్థలోనూ బ్రహ్మము జ్ఞాన వ్యవస్థలోనూ బ్రహ్మమే. ఇంతేత బ్రహ్మము అంటే బ్రహ్మము సర్వ జగత్ కారణము సర్వవ్యాపకత్వము ఉన్నవాడు కనుక అది. ఆ సత్తులో ఉన్నాడు అసత్తులో లేడంటే అది మళ్ళీ ద్వైవిధ్యం అవుతుంది. అసత్తులోనూ ఉన్నాడు సత్తులోనూ ఉన్నాడు. సత్తులో ఉన్నటువంటి వాడు జ్ఞానులకి అనుభవ రూపంగా తెలియబడుతున్నాడు, అసత్తులో ఉన్నటువంటి జీవుడికి అజ్ఞాన కారణంగా తెలియబడట్లేదు అంతే. అంతకంటే కారణం కాదు. ఇక్కడ ఇక్కడ భగవంతుడు ఉన్నాడా లేడా అంటే ఉన్నాడు. ఉన్నాడు అని చూడగలిగిన వాడికి కనపడతాడు, చూడలేని వాడికి కనపడ్డు. కానీ వాడికి ఆప్తవాక్యమునందు నమ్మకం ఉంటే ఇక్కడ కూడా ఉన్నాడు అని వాడు విశ్వసిస్తాడు. ఆప్తవాక్యమునందు, ఆప్తులంటే ఋషులే, ఆ ఋషివాక్యమునందు నమ్మకం లేకపోతే ఇక్కడ భగవంతుడు అంటాడు నా బొంద మట్టి నింపిన క్లాస్ తప్ప అని అంటాడు. అంటే అంటాడు అండం వల్ల నష్టపోయేది వాడు, దాని గురించి ఆలోచించవలసిన అవసరం మనకేం లేదు. ఇక్కడ ఉన్నాడని మీరు అంటున్నారు, మీ మాట వల్ల గౌరవం చేత నేను ఉన్నాడని నమ్ముతున్నాను, ఉన్నవాడిని ఎలా చూడాలి అని అడిగితే అప్పుడు ఆ జ్ఞాని అవస్థలో ఉన్నటువంటి వాడు గురువుగా ఉపదేశం చేయగలరు. ఎవడో లేడు ఇక్కడ ఇలాంటి మాటలు మాట్లాడతావు అన్నవాడికి చెప్పవలసిన అవసరం ఉంది. కనుక సదసత్వరూపమైనటువంటి దానివి నువ్వు, మోక్షబంధములకు కారణము నువ్వు. రెండు, ఇందులో సదసత్వరూపం కనుక మోక్షబంధములకు కారణము. సత్తు మోక్ష కారణం అయితే అసత్తు బంధ కారణం అవుతుంది. కానీ అసలు నువ్వెవరువి అంటే ఈ రెండూ కానటువంటి పరానివి. నీకు ఈ రెండింటితోటి సంబంధం లేదు. సంబంధం జగత్తంతా వ్యాపించి పరమేశ్వర స్వరూపం ఉంది, బాగుంది. జగత్తులో సర్వమునందు పరమేశ్వర స్వరూపం వ్యాపించుంది. పరమేశ్వరుని యందు సర్వము ఉంది. రెండు, పరమేశ్వరుని యందు సర్వము ఉంది, పరమేశ్వరుడు సర్వమునందు ఉన్నాడు. రెండు వాక్య. అయితే సర్వమునందు ఉన్న పరమేశ్వరుడికి న్యూన ఆధిక్యములు కానీ లే, పవిత్రత అపవిత్రత వ్యవస్థలు కానీ, గుణ అగుణ వ్యవస్థలు కానీ దుర్గుణ వ్యవస్థలు కానీ ఇవి వాటికి ఉన్నట్టే ఈయన కూడా ఉంటాయా అంటే ఉండవు. అది వ్యాపకత్వ లక్షణం ఉంటుంది కానీ వ్యాపించినటువంటి దానికి ఉన్నటువంటి గుణము అవగుణము, గుణము అవగుణము అనేది బ్రహ్మవాదులందు లేదు.
వాళ్ళకు ఒకటే ఉంటుంది, గొడవే. మనం వాసన అన్నాం, వాసన అనే మాటకు మన అర్థం ఏమిటంటే చెంటు కంప అని అర్థం. అది కాక ఏదైనా డ్రైనేజ్ మించి గాలి వచ్చింది కంపు అంటాం. కంపుకిను చెంటు కంపుకి బ్రహ్మజ్ఞానికి భేదం ఏం లేదు. ఏం చేశారంటే ఈ రెండు ఆ తీసుకొచ్చిన వాయువుకి కావు కనుక వాయువుకి ఈ రెండింటికంటే భిన్నంగా పరంగా ఉంటాడు. అలాగే బ్రహ్మము జగద్వ్యాపకత్వం చేత జగత్తు తనయందు ఉండడం చేత మాత్రం చేత ఈ జగత్తు యొక్క లక్షణములు బ్రహ్మమునందు ఉండవు కనుక పరం. ఈ మాటని సాక్షి అని వేదాంత వ్యవస్థ ఎందు నిరూపణ చేస్తాం. కనుక అలాంటి స్వరూపాన్ని తత్సర్వం స్వయ్యి సంయోగం యోగవద్దేవి సంస్థితం, అంతా నీ ఎందు సంయోగమై ఉంటుంది, నువ్వు దేని ఎందు సంయోగాన్ని పొందవు. అంటే జ్ఞాని అయినటువంటి వాడు తండ్రిగా ఇంట్లో ఉన్నాడు, ఇంతకుముందు కొడుకున్నాడుగా మనం ఇంతవరకు చూస్తున్నాం కదూ, ఓ కొడుకు ఓ తండ్రి. జ్ఞాని అయిన కొడుకుని తండ్రి జడు అనుకున్నాడు. ఇప్పుడు తండ్రి అంతకు ముందు కూడా ఆ కొడుకు తండ్రిని జడు అనుకున్నాడు కానీ వాడు అనలేదు. వాడు ఎందు ఈ ఉపాధి ధర్మంగా పితృధర్మం ఉంటుంది వాడు అనలేదు, వీడు అనుకున్నాడు. అనుకున్నప్పుడు కూడా ఆ కొడుకు అక్కడే ఉన్నాడు, అతన్ని నాన్నగారు అని పిలిచాడు, అమ్మని అమ్మ అని పిలిచాడు, పిలిస్తే భోజనానికి వెళ్ళి భోజనం చేశాడు. అయితే వాళ్ళకు వీడి ఎందు ఉండే బంధం ఏమిటి, వీడు మనకిద్దరి కొడుకు, వీడికి ఏమో తెలివితేటలు లేవు, రేపు పొద్దున్న ఎలా బతుకుతాడో తెలీదు, అక్షర ముక్క రావట్లేదు, వీడికి పెళ్ళి ఎలా అవుతుందో తెలీదు, వీడి సంతాన వ్యవస్థను ఎలా పోషించుకుంటాడో తెలీదు అని వీళ్ళకి వాడి ఎందు బంధం. వాడికి వీడ ఎందు ఏ బంధము లేదు. వాగ్వ్యవహారము తప్ప లోకము కోసము వాడికి వీడ ఎందు బంధం లేదు. అలాగే భగవద్విషయకంగా కనుక నీకు దేని ఎందు సంయోగం లేదు, నువ్వు యోగస్వరూపంగా ప్రతిదాని ఎందు అవస్థితమై ఉంటావు. త్వమక్షరం పరం దేవి యత్ సర్వం ప్రతిష్ఠితం, అక్షరం పరమం బ్రహ్మ జగత్తేతక్షరాత్మకం. నువ్వు అక్షరమైన దానివి, నువ్వు సర్వమునందు ప్రతిష్ఠింపబడి ఉన్నావు. అక్షరం అంటే నాశనము లేనిది అని అర్థం. అది నాశనము లేనటువంటి అక్షరమును శబ్దము అంటాం. శబ్దము బ్రహ్మ, శబ్దగుణకం బ్రహ్మ, ఆకాశం బ్రహ్మ, శబ్దగుణకం ఆకాశం, ఆకాశం బ్రహ్మ. అంచేత శబ్దము బ్రహ్మము, ఈ శబ్దమే అక్షరము, నాశనము లేనిది అనే అర్థంలో. అక్షరం అనే మాటకి ఇవాళ మన వ్యావహారిక వ్యవస్థలో బోర్డు మీద ఆ కాగితం మీద రాసినటువంటిది కాదు. కాగితం మీద రాసినటువంటి ఆ అనే అక్షరం ఏదైతే ఉందో అది అక్షరము కాదు. బోధన వ్యవస్థలో మాట్లాడవలసి వస్తే అది లిపి. జగద్వ్యవస్థలో మాట్లాడవలసి వస్తే నువ్వు ఉచ్చరించే అక్షరానికి శరీరం, అది నువ్వు ఉచ్చరించే ధ్వనికి అది ఉపాధి. అంచేత ఆ అని నువ్వు రాసావు, నువ్వు ఉచ్చరించిన ధ్వని ఇందులో ఉంది. ఇందులో ఉంటే అందులోంచి ధ్వని కనపడుతున్నది అంటే కనపడదు, ఉపాధిలో ఉండేటటువంటి జీవము కనపడదు, ఉపాధి కనపడుతుంది. నువ్వు ఏర్పాటు చేసుకున్నావు దాన్ని,
ఈ సర్వ ఉపాధుల్ని జీవుడు పొందుతున్నాడు అంతే. ఉపాధుల్ని ఏర్పాటు చేశాము. ఎంతవరకు ఏర్పాటు చేశాము అంటే భగవంతుడి వరకు ఉపాధుల్ని ఏర్పాటు చేశాం మనం. ఆయన ఏర్పాటు చేసిన సృష్టి వ్యవస్థలో ఉపాధులు వేరు, మనం ఏర్పాటు చేసినటువంటి ఉపాధులు వేరు. అందుకని బ్రహ్మకు ఉపాధి వ్యవస్థ ఏర్పాటు చేసి అందులో ఆయన్ని పెట్టి ఈ నాలుగు చేతులు ఉన్నవాడు విష్ణువు, ఈ ఐదు తలకాయలు ఉన్నవాడు శివుడు, ఈ నాలుగు తలకాయలు ఉన్నవాడు బ్రహ్మ, ఈ ఆరు ముఖాలు ఉన్నవాడు కుమారస్వామి, ఈ ఏనుగు ముఖం ఉన్నవాడు వినాయకుడు, ఇలా పేర్లు పెట్టారు. అన్నిట్లోనూ ఉండేటటువంటి స్థితి ఏదైతే ఉందో అది ఒక్కటే అయినవాడు ఉపాధి దర్శనం చేయాలి. అలాగే ఈ లిపి ఉపాధి, అందుకని ఈ లిపి నశిస్తుంది. ఎప్పుడు నశిస్తుంది? ఈ అక్షరాన్ని తమిళనాడు తీసుకెడితే ఈ ఆ నశిస్తుంది, శబ్దము నశిస్తుంది. అక్కడ ఆ అని ఉచ్చారణ ఉంటుంది, కానీ ఈ బోర్డు మీద రాసామే ఈ ఉపాధి ఇది ఉండదు. అక్కడ కొత్త ఉపాధి పుడుతుంది, మనం ఉచ్చరించే ధ్వని అక్షరం అది ఇంకో కొత్త ఉపాధిలో దూరుతుంది. దీన్ని లండన్ తీసుకెడితే అది ఆ ఉపాధి ఇక్కడ తెచ్చి అది ఆ ధ్వని మాత్రం ఇంకో ఉపాధిలో చేరు. కనుక అక్షరం, ఈ అక్షరము అంటే ఎప్పుడు నాశనం లేనటువంటి శబ్దము, అది బ్రహ్మము. కనుక త్వం అక్షరం పరం, పరం అయినటువంటి అత్యంత ఉత్కృష్టమైన నాశనము లేనటువంటి స్వరూపానిది. కనుక ఎత్ర సర్వం ప్రతిష్ఠితం, నువ్వు అంతటా ప్రతిష్ఠింపబడి ఉన్నావు. శబ్దము సర్వత్రా ప్రతిష్ఠింపబడి ఉంది. ఈ శబ్ద వ్యవస్థ, శబ్దము సర్వత్రా ప్రతిష్ఠింపబడి ఉండడము, శబ్దము యొక్క స్వరూపం చేత వచ్చేటటువంటి సృష్టి యందు జరుగుతున్నటువంటి మార్పులు, ఇలాంటి వ్యవస్థల్లో జరుగుతున్నటువంటి మహాపరిశోధనల్లోనే ఈ మధ్యన ఒక ఇద్దరు పెద్ద శాస్త్రవేత్తలకి నోబెల్ బహుమతి వచ్చింది. వాళ్ళు చెప్పిన విషయం ఏమిటి అంటే ఉపనిషద్వాచ్యమైన బ్రహ్మమును ఈ గురించి ఏం చెప్పారో వాళ్ళు అదే చెప్పారు. చెప్పారా అంటే చెప్పడం ప్రారంభం చేసి చెప్పగలిగినని చెప్పి ఇంకా ఆలోచించుకోవలసింది ఉంది అని ఆగిపోయారు. ఈ ఆగిపోవడంలో సత్యత్వం ఉంది. కనుక ఈ చూడడం అనే ప్రారంభం చేయడం అనేది ఉంది, సత్యం ఉంది అని జ్ఞానం కలగడం కోసం మనం ప్రయత్నం చేయాలి. అది తెలియాలి, తెలియడం కోసం. ఏడనర్థం క్రితం ఎప్పుడో ఒక ఆయన ఆకాశం యొక్క పొడుగు వెడల్పును కొలవచ్చు అని ప్రయత్నం ప్రారంభం చేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందో కొంతే మనకి తెలుస్తుంది. కానీ ఆకాశం పొడుగు వెడల్పులు కొలుస్తాడంటే కొలుస్తాడు, తప్పేముంది, కొలవచ్చు. కొలిసి చివరిలో ఏమంటాడంటే ఇది కొలవడానికి కుదరట్లేదు అంటాడు. అప్పుడు మనం ఏం చేయాలి? మన దగ్గర ఉన్న గ్రంథం ఉంది కదా, దీని దగ్గర ఒక టిక్కు పెట్టుకోవాలి. ఇది మనది ఉపనిషత్తుల్లో మనకి చెప్పినటువంటి మాట నిజము, ఇది నిజం అని ఎలా తెలుస్తుంది? ఎవడో ప్రయత్నం చేస్తే ఈ ప్రయత్నం వల్ల ఇది సాధ్యం కావట్లేదంటే సాధ్యం కాదు అని చెప్పినటువంటి వాక్యాన్ని మనం టిక్కు పెట్టుకుని ఓహో ఇది నిజం అనుకోవచ్చు. అందుకని శాస్త్రవేత్తల యొక్క వ్యవస్థ ఉందే, దాన్ని ఎప్పుడూ మనం పరిహరించడానికి వీల్లేదు. వాది ఋషి వ్యవస్థది, ఆవేళ నుంచి వాడి వరకు అంతే.
వాళ్ళు ఎవరు ప్రయత్నం వాళ్ళు చేస్తారు, చేసి ఇది అనంతము అంటూ ఉంటారు అంతే. ఆ తర్వాత ఎవడైనా మళ్ళీ ఇది అనంతం అన్నాడు కానీ కొంచెం ట్రై చేయొచ్చు అనుకుంటే చేయొచ్చు, ఇంకొంచెం ఎదురు పెడతాడు కానీ ఇంకా ఉంది అని తెలుసు. అలా దారుణ్యవస్థితో వన్ని భౌమస్య పరమాణవ యథాత్వైస్థితం బ్రహ్మ జగచ్చేదం అశేషత. కనుక పర అక్షరమైన పరబ్రహ్మము నువ్వు, క్షరాత్మకమైన జగత్తుది అది, జగత్తు క్షరము నువ్వు అక్షరానికి. ఎలాగా అయితే కనపడవు, ఎందుకు కనపడవు అంటే చెట్టులో ఉన్నటువంటి అగ్ని, భూమిలో ఉన్న పరమాణు వ్యవస్థ ఎలాగైతే కనపడకుండా ఉంటుందో అలాగే నువ్వు ఉన్నావు. చెట్టులో అగ్ని ఉంది, చెట్టులో అగ్ని ఉంది, ఈ చెట్టు ఉపాధి, చెట్టు అని అన్నాను కానీ మనం తీసేస్తే పోదరదు. చెట్టులో అగ్ని ఉంది, మన ఒంట్లోనూ అగ్ని ఉంది, మన ఒంట్లో అగ్ని ఉంది. అగ్ని లేదు అనడానికి ప్రయత్నం చేయమనండి ఎవరినైనా. మరి ఉంది అంటావు కదా, తీసి చూపెడతావా, ముట్టుకుంటే కాలుతావా, కాలటం లేదు కనుక లేదంటావా, కా అని చేత. అలాగే సర్వమునందు తల్లీనావస్థ యందు నీ స్వరూపం ఉంది, భూమి యందు పరమాణు స్వరూపంగా ఉంది నువ్వు ఉన్నావు. నువ్వు లేకపోతే భూమే లేదు. కనుక అలాగా ఈ సర్వము నీ యందు ఉంది, ఈ జగత్తంతా అశేషమైన జగత్తు నీ యందు స్థితమై ఉంది. ఓంకారాక్షర సంస్థానం ఎత్తేది స్థిరాస్థిరం తత్ర మాత్రాత్రయం సర్వం అస్తి ఎద్దేవి నాస్తి చ. ఓంకార స్వరూపం ఉంది, ఆ ఓంకారము అది నిత్యము. కానీ అలాంటి నిత్యమైనటువంటి స్వరూపము కూడా స్థిర అస్థిరములుగా ఉంటుంది. ఓంకారము స్థిరమైనటువంటి బ్రహ్మము, అది స్థిరమైన బ్రహ్మమే ఓంకారం. ప్రణవం, ప్రణవం బ్రహ్మము యొక్క స్వరూపం నిజమే. అలాంటప్పుడు బ్రహ్మము స్థిరమైనప్పుడు ఓంకారము స్థిరమే, కానీ స్థిరమైన ఓంకారం కూడా అస్థిరంగా ఉంటుంది. ఎంచేత ఉంటుంది అంటే తత్ర మాత్రాశ్రయం సర్వం అస్థిదేవి నాస్తిక. అక్కడ ఓం అనేటటువంటి ఒకనొక అక్షరమైన ధ్వనిని నువ్వు చేస్తున్నప్పుడు ఈ ఓం అనే దానికి మాత్రాత్రయ సంయోగం ఉంది అని జ్ఞానం నీకు కలిగినప్పుడు దాని ఏంది అస్థిరత్వం ఉంటుంది. ఓం అంటే ఏమిటో తెలుసా మీకు? ప్రణవం ప్రాణాయామం చేసి ప్రణవమునందు ధ్యానం నిలుపు అని కూర్చుని పెట్టారు వాళ్ళు. ప్రణవమునందు ధ్యానం చేయడానికి సిద్ధంగా ఉన్నారు, లేకపోతే చేస్తున్నారు. చేస్తున్న వాళ్ళని మధ్యలో ఆపి నా పాండిత్యం వాడికి తెలియడం కోసం అని ఓం అంటే ఏమిటో తెలుసా, ఎలా పుట్టిందో. ఓం బ్రహ్మను అన్నప్పుడు ఎలా పుట్టిందనే ప్రశ్న వాడికి రాలేదు, నీకే వచ్చింది. వాళ్ళని గురువుగా ఉన్న అజ్ఞానికి ఎలా పుట్టిందో తెలుసా అని అది వివరించేటటువంటి ఒకనొక వివేకావస్థ వచ్చింది. నువ్వు చెప్పినటువంటి మాట విని వాడు జ్ఞాని అయ్యాడు, దాని వాడికి అవివేకావస్థ లేదు. అంచేత ఇందులో మూడు మాత్రలు ఉన్నాయి అని అకార ఉకారం అకారము అన్నప్పుడు ఏమైంది, ఓం విడిపోయింది. విడిపోతే ఇప్పుడు వాడికి ఇక పైన వాడికి కలిగే దృష్టి ఏమిటో తెలుసా, మీరు ఓం అనగానే అక ఆవు అన్నమాట, బ్రహ్మం పోయాడు. ఇది మిగిలింది ఈ వ్యవస్థ. ఈ వ్యవస్థలో అకారము యొక్క ఉచ్చారణ వల్ల వచ్చే నష్టం ఏమిటో తెలుసా,
ఉకారం ఎక్కువ ఉచ్చారణ వల్ల వచ్చే నష్టం ఏమిటో తెలుసా? మకారం ఎక్కువ ఉచ్చారణ వల్ల వచ్చే నష్టం ఏమిటో తెలుసా? నష్టాలు ఉన్నప్పుడు అసలు దీని గురించి మాట్లాడడం ఎందుకు అంటే, ఇది ఉచ్చరించేటప్పుడు ఏమాత్ర ప్రత్యేకంగా కనపడటానికి వీలు లేదు. అది అంచేత కొంతమంది మామూలుగా లోక వ్యవస్థ ఏదో యోగము ధ్యానము, గురువు గారు ఇక్కడ నాలా కూర్చుంటాడు, అక్కడ కింద కూర్చుంటారు, ఈయనే పెద్ద ఓమో ఇది పెద్ద పలుకుతాడు. ఈ ఓము కంఠంలోంచి జిప్పలోకి వచ్చింది తప్ప నాభిలోంచి లేదు. నాభిలోంచి వస్తే ఆ ధ్వని రాదు. అంచేది ఈ వచ్చినప్పుడు ఇందులో ఆయనా ఎక్కువ అవచ్చు, ఊయనా కోవచ్చు, మకారమైనా అవచ్చు. ఇందులో ఏది ఎక్కువ మిగతా రెండు తగ్గితే దానివల్ల నష్టం తప్ప లాభం లేదు. అందుకని ఇది దీనివల్ల ఈ పాపం వస్తుంది, దీనివల్ల ఈ పాపం వస్తుంది, దీనివల్ల ఈ పాపం వస్తుంది అన్నారు. అయితే ఉచ్చరించడం మానేయడమా అంటే కాదు, సమానత్వమును కలిగి ఉచ్చరించడం అది నువ్వు తెలుసు. అందుకని ఇప్పుడు స్థిరము అస్థిరము, ఓం అనే ప్రణవం బ్రహ్మమైనప్పుడు అమ్మా నువ్వు స్థిరురాలి, అది ఆగావిడితే అస్థిరురాలి. కనుక మాత్రాత్రయ వ్యవస్థ ఎందు నువ్వు అలా కనపడతావు, త్రయో లోకాః త్రయో దేవాః త్రైవిద్య పావకత్రయం త్రీణి జ్యోతింషి వర్గాశ్చ త్రయో ధర్మాదయస్తద త్రయో గుణా త్రయశబ్దాః త్రయో దోషాః తథా ఆశ్రమాః త్రయః కాలాః తథా అవస్థిత అవస్థాః పితరో అహర్నిశాదయ సదా. అంచేత ఈ మూడు వ్యవస్థ కలిగినటువంటి ఇవన్నీ కూడా ఎంచేత అంటే ఓం అందు మూడు మాత్రలు ఉన్నాయి అంటే ఓంకారంలోంచి సృష్టి ఆవిర్భవించింది అంటే మూడు మాత్రలోంచి మూడు ఆవిర్భావాలు జరగాలి. మూడులోంచి మూడు జరిగితే అన్నీ మూడులే అవ్వాలి. ఇంకా ఎన్నైనా అంతే, మూడు మూడుగా చింతపిల్లలు చింతపిల్లలే చిన్నపిల్లలు చింతగింజలు, భాష వ్యవస్థ అలా ఉంది, చింతగింజలు పెట్టుకున్నప్పుడు ఓ మూడు వరసలు పెట్టా, ఇంకో మూడు పెట్టా, ఇంకో మూడు పెట్టా, ఇలాగా వాడు ఆడతాడు. ఈ మూడులోంచి ఈ మూడు తీసేసి మళ్ళీ పక్కన పెడతాడు, ఎందుకు పైదాళ్ళని చూడండి కింద దాళ్ళని చూడండి అలా. అందుకని ఈ ప్రణవము యొక్క బ్రహ్మస్వరూపమైన ప్రణవమునందు పుట్టినటువంటి ఈ సర్వసృష్టి ఉండే ఇది త్రయః విభాగః, అన్నీ మూడే. అందుకని మూడు లోకాలు మూడు విద్యలు త్రయీ విద్యాస్వరూపం, అలాగే పావకత్రయం అగ్నిత్రయం ప్రభుత్వ వ్యవస్థ, అలాగా ఇవన్నీ కూడా ఈ వర్గములు త్రివర్గస్త్రయ త్రివర్గములు, ఇవి ధర్మములు ధర్మార్థ కామ. అంచేత అదే ధర్మం, మోక్షం అందులోది కాదు. పురుషార్థము నాలుగు కావు, మూడే. నాలుగోది ఎవరు చాలామంటే ఎవరు అంగీకరించరు, ఈ వ్యవస్థలో అంగీకరించనిది కూడా మనం చూస్తాం. అందుకని మూడే పురుషార్థం. అలాగా కాలములు మూడు, ఇలాగా ఈ సర్వము త్రయీ లక్షణం కలిగి నీ వలననే ఆవిర్భవించింది, ఇది నీస్వరూపంగానే ఉంటున్నది. ఏతాన్మాత్రాత్రయం దేవి తవ రూపం సరస్వతి విభిన్న దర్శనానాద్య బ్రహ్మణో వా సనాతన. ఈ స్వరూపం అంతా నేనే, విభిన్న దర్శనం ఉన్నా కానీ సనాతనమైన స్వరూపమే సత్యం. అది విభిన్న దర్శనంగా దర్శనం ఉంటుంది కానీ ఇది అసత్యమని తెలియాలి.
తెలిస్తే ఇదంతా ఎవరికి ఒక్కటే. ఆ ఒక్కటి సనాతనం ఆద్యం కాలత్రయ అతీతం అయినటువంటిది అది ఒక్కటే, అది సత్యమైనటువంటిది. సోమ సంస్థ హవి సంస్థ పాక సంస్థాక్షసప్తయాదుచ్చారణాద్దేవి క్రియంతే బ్రహ్మవారి. సోమ సంస్థ సోమయాజ్ఞం సోమయజ్ఞములు, అలాగే హవిర్యజ్ఞాలు పాకయజ్ఞాలు ఇవన్నీ కూడా నీ యొక్క ఉచ్చారణ స్వరూపంగానే బ్రహ్మవాదుల చేత చేయబడుతున్నాయి. బ్రహ్మవాదులు వీటిని నీ ఉచ్చారణ స్వరూపంగా చేస్తారు. గృహస్థులైనటువంటి వాళ్ళు దీన్ని నీ కార్యస్వరూపంగా చేస్తారు. నీ ఉచ్చారణ చేసి కార్యస్వరూపంగా చేస్తారు. బ్రహ్మవాదులు నీ ఉచ్చారణ స్వరూపంగా చేస్తారు అంతే. బ్రహ్మవాది కూడా సంధ్యావందనం చేస్తాడా? బ్రహ్మవాది కూడా అగ్నికర్మ చేస్తాడా? అంటే చేస్తాడన్నారు. ఎలా చేస్తాడన్నారు అంటే ఉపాసన మార్గంలోనే చేస్తాడు, కర్మ మార్గంలో చేయడు. ఎందుకంటే అగ్నిని పరిత్యాగం చేశాడు. అక్కడ వానప్రస్థానికి వెళ్లే ముందు అగ్ని పరిత్యాగం చేయమన్నారు కదా, చేశాడు. చేసి ఏం చేశాడు? ఆ అగ్నిని తన వైశ్వానరంలో లీనం చేసుకున్నాడు. ఇప్పుడు యజ్ఞం చేస్తే ఏం చేయాలి? తన ఎందున్న వైశ్వానరాజ్ఞలో చేసుకోవాలి. ఇక్కడ అలా చేసుకుంటారు. అనిర్దేశ్యం తథాచార్య అర్ధమాత్రాశ్రితం పదం అవికార్యక్షయం దివ్యం పరిణామ వివర్జితం తవైవ చ పరం రూపం ఎన్న సత్యం మయేరితం. పరిణామ వివర్జితమైనటువంటి స్వరూపమునిది అంచేత, ఎంచేత పరిణామము లేనటువంటి స్వరూపం. పరిణామం ఎందుకు లేదు అంటే పరిణామము ఉంటే ద్వైత వ్యవస్థ వస్తుంది, అది ఉండి నువ్వు ఉండాలి. అంచేత అదొకటి నువ్వు ఒకటి అని మేము అనుకోవాలి కాదు. అన్నీ ఒక్కదాని వ్యవస్థే. పువ్వు మొగ్గ పువ్వు అయింది, ఇది ఒక పరిణామం. పరిణామాస్త వ్యవస్థలో మాట్లాడదాం. ఈ పువ్వు కాయ అయింది, ఇదొక పరిణామం. ఈ కాయ మళ్ళీ పండుగ అయింది, ఇదొక పరిణామం. పండు ఎందు బీజం వచ్చింది, అదొక పరిణామం. ఈ బీజం చెట్టు అయింది, ఇదొక పరిణామం. బ్రహ్మవాదులు ఏమంటున్నారంటే, నువ్వు చెట్టు దగ్గరికి వచ్చావా, అసలు నువ్వు అన్న మొగ్గ ఎక్కడది? చెట్టు. మేము ఆ చెట్టు గురించి చెప్పి ఈ చెట్టుకి నీవు అనుకున్న పండుకి ఏమీ భేదం లేదు అని, ఇది అంతా వివర్త స్వరూపం అని మాట్లాడాడు. ఇది నువ్వు పరిణామం అని భ్రాంతి పొందుతున్నావు, ఆ పొందడంలో ద్వైత దృష్టిని పొందుతున్నావు తప్ప, ఇదంతా ఈ వృక్షం యొక్క వ్యవస్థ, ఇది ఇదంతా దాని యొక్క వైఖరి స్వరూపం. అందుకని ఆ పండు ఈ చెట్టు వేరని నువ్వు అనగలవా? ఆ పువ్వు ఈ చెట్టు వేరనగలవా? ఆకు ఈ చెట్టు వేరనగలవా? ఇదేంటి పట్టుకొచ్చి ఏం ప్రశ్న అడిగినా ఆ చెట్టు తినే సమాధానం చెబుతావే. కనుక నువ్వు పరిణామ వ్యవస్థలో దానివి కాదు. నీ ఈ జగత్తు నీ వైఖరి వ్యవస్థలో అలా కనిపించి అజ్ఞానులైనటువంటి వాళ్ళకి ద్వైత భావం కలిగిస్తుంది. తదైవ చ తవైచ పరం రూపం ఎన్న సత్యమయేది. నీకంటే పరమైనటువంటి ఒక స్వరూపాన్ని చెప్పడం అనేది నాకు సాధ్యమైనటువంటి విషయం కాదు. నచ ఆస్యేన నచ అధిపత అధిప తాల్వ ఓష్టాదిభి ఉచ్యతే ఇంద్రోపి వసవో బ్రహ్మ చంద్రార్కౌ జ్యోతిరేవచ
విశ్వావాసం విశ్వరూపం విశ్వేశం పరమేశ్వరం సాంఖ్య వేదాంత వేదోక్తం బహుశేషాస్తిరే నచ ఆఖ్యేన నటి జిహ్వా నా కాలు నా ఓష్టాది ఉచ్యతే. నువ్వేదో ఈ ముఖంలోంచి ఉచ్చరింపబడుతున్నావు అని అనుకుంటా, మాట్లాడడానికి కావలసినటువంటి ఉపకరణాలు ఏమిటి అంటే నోరు. నోరంటే ఏమిటి? సంస్కృతంలో నోరు ముఖం రెండు లేవు, ఒకటే ఉంది. అంచేత నోరు అందాం. నోరంటే ఏమిటి? నోరంటే నాలుక ఉన్నది. అదొకటేనా? కాదు, పళ్ళు దంతాలు ఉన్నాయి. ఇంకేమున్నాయి? ఈ వీటన్నిటిని ఆవరించినటువంటి ఈ దవడలు ఉన్నాయి. ఇంకేమిటి? ఈ నాలుక వెనకాల ఇంకేదో ఇలాగ దిగుబడి ఉంటుంది. బాగుంది. ఇప్పుడు మాట రావాలంటే ఏమిటి? వీటి వల్ల పళ్ళు ఊడిపోతే సరిగ్గా మాట రాదు. బాగుంది. పళ్ళ నుంచి బాగున్న వాడికి మాట్లాడటం వచ్చిందా? అన్ని పళ్ళు పక్కగా ఉన్నాయి కానీ వాడు మోగాడు. ఇప్పుడు ఏమైంది? పళ్ళు మాట్లాడడానికి ఉపకరిస్తాయి, పళ్ళ వల్ల మాట్లాడతాడు అని నీ సిద్ధాంతం తప్పయ్యి. నాలుక వల్ల మాట్లాడతాడు. నాలుక ఉన్నవాళ్ళు అందరూ మాట్లాడుతున్నారా? వాడు పళ్ళు సరిగ్గా లేవు, బాగున్నా నాలుక ఉంది. నాలుక ఉంది కదా అని మాట్లాడగలుగుతున్నాడా? లేదు. అంచేత నాలుక మాట్లాడడానికి నాలుక మాత్రమే సాధనం అనేటటువంటి నీ సిద్ధాంతం స్థిరం. అలాగే దవడం. ఈ గోప్యంలో మిగతా అవయవాల వల్ల మాట్లాడుతున్నాం. ఇవన్నీ ఉన్నా మాట రావట్లేదు. అది కనుక మాట్లాడడానికి ఇవన్నీ కారణాలని ఒక అవస్థలో నువ్వు అంటే అన్నావేమో కానీ అది సత్యమైనది మాత్రం, పూర్ణ సత్యమైనది మాత్రం కాదు. ఏం చేత అంటే ఇవి వీటి అవసరం ఏమీ లేకుండగా కూడా నువ్వు మాట్లాడుకోగలుగుతున్నావు. ఎప్పుడు? మధ్యమ అవస్థలో. నోరు మూసుకుని చక్కగా నీలో నువ్వు జపం చేసుకోవడము చదువుకోవడము చేస్తున్నావు. నీకు నువ్వు ఉచ్చరిస్తున్న శబ్దము నీకు స్పష్టంగా వినపడుతూ ఉన్నది. ఆ సందర్భంలో ఎక్కడ నాలుక కదలటం లేదు, దవడలు కదలటం లేదు, దంతాలు కదలటం లేదు, పెదవులు కదలటం లేదు, ఏమీ లేదు. ఇప్పుడు అక్కడ శబ్దస్వరూపం ఉత్పన్నం అవుతోంది. ఉత్పన్నం అవుతోంది అనడానికి నువ్వే సాక్షివి, నేను కా. అందుకని నువ్వు పుట్టడానికి ఇవేమీ కారణాలు కావు. ఇవి కాని అవస్థ అవుతుంది. ఈ మధ్యమావస్థలో సాక్షిగా నువ్వు తెలుసుకోగలిగినది ఉంది, నీకు కూడా తెలియని వ్యవస్థ ఉన్నాయి ఇంకా. అది పరాపత్యంతి వ్యవస్థ. అందుకని ఈ నోరు, ఈ తాము దవడలు, ఈ జిహ్వ, ఈ పెదవులు ఇవన్నీ నువ్వు అని నేను అనను మాట్లాడే. ఇది వాక్కు యొక్క స్వరూపానికి అధిష్టానాలు, కారణాలు, ఉపకరణాలు ఏమీ కావు. అలాగే ఇంద్రోపి వసవో బ్రహ్మ చంద్రార్థో జ్యోతిరేవ చ. నీస్వరూపమే ఇంద్రస్వరూపము, నీస్వరూపమే వసువుల యొక్క స్వరూపము, నీస్వరూపమే బ్రహ్మ యొక్క స్వరూపము, నీస్వరూపమే చంద్రుడు, నీస్వరూపమే సూర్యుడు, నీస్వరూపమే తారకాదు నక్షత్రాలు. వీటి ఎందు అన్నిటి ఎందు నీస్వరూపమే ఉంది. ఏముంది వీటన్నిటి ఎందు? శబ్దము ఉంది. అది
అవి ఎంతంత గొడవ చేస్తాయో వాటి ఎందు పరిశోధన చేసి మనకు చెప్పిన వాళ్ళని మనం చదివితే మనకి తెలుస్తుంది. ఆ శబ్దాన్ని అసలు అంతవరకు వెళ్ళడం ఆ శబ్దం వెళ్ళడం మనకేం సాధ్యం కనుక ఉరువు ఉరివింది మేఘంలో చెవులు వెళ్ళడి. ఇంకేం వింటావు నువ్వు? సూర్యుల్లో శబ్దం ఏమి వింటావు? నక్షత్రాదుల్లో శబ్దాలను ఏమి వింటావు? అలాగే ఇంద్రాదులలో శబ్దాలను ఏమి వింటావు? కనుక అంచేత ఈ విననటువంటివి కానీ తన్మయమైన స్వరూపం నువ్వే, అందులో నువ్వు ఉన్నావు. నువ్వు ఉండడం వల్లే వాళ్ళు వినపడుతున్నారు. విశ్వావాసం విశ్వరూపం విశ్వేశ్వరం పరమేశ్వరం. నువ్వు విశ్వమునకు ఆవాసం, నువ్వు స్థానం. ఈ విశ్వం ఉండడానికి నువ్వు స్థానం. విశ్వం నీకు స్థానం కాదు, విశ్వం ఉండడానికి నువ్వు స్థానం. అయితే విశ్వరూపం, విశ్వం ఉండడానికి నువ్వు స్థానం అన్నావు కదా, మరి విశ్వం ఎవరు అంటే అదే నువ్వు. విశ్వం యొక్క స్వరూపం కూడా నువ్వే. నేను విశ్వానికి స్వరూపాన్ని అయినప్పుడు ఈ విశ్వమును అధిష్ఠించి నడిపించేటటువంటి స్వరూపం ఏది? ప్రభుత్వం అన్న స్వరూపము, అది నువ్వే. విశ్వేశం, ఆ విశ్వేశ్వరమైన స్వరూపానివి నువ్వే. ఈ నడిపిస్తూ ఉండేటటువంటి స్వరూపమునందు దీన్ని జాగ్రత్తగా చూస్తూ ఉన్నటువంటి స్వరూపాన్ని గమనిస్తున్న స్వరూపం ఏదైనా ఉందా? ఉంది. అదేమిటి? అది పరమేశ్వరం. అదెవరు? అది నువ్వే. ఎంచేత అంటే మిగతా వ్యవస్థలన్నిటిలోనూ ఈ ఉపాధి ధర్మంగా భేద లక్షణాలు ఉన్నాయి తప్ప నీ యందు ఉపాధి లేదు కనుక దేనితోటి నీకు భేద లక్షణం ఉండదు. అందుకని సర్వావాసము నువ్వే అవుతావు. సర్వమునకు ఆవాసం అవుతావు, సర్వము ఆవాసముగా కలిగిన దాని అవుతావు. బకెట్లో నీళ్లు పట్టుకొచ్చాం, పట్టుకొచ్చి అందులో అంత స్పాంజి ముక్క పడేసాం. పడేస్తే ముక్క ఏం చేస్తుంది? నీళ్లు పీల్చింది. పీల్చగలిగినన్ని నీళ్లు పీల్చిన తర్వాత ఇప్పుడు మనం ప్రశ్న చేసాం, స్పాంజి ముక్క ఎక్కడ ఉంది అంటే అది ఆ బకెట్ నీళ్ళలో ఉందన్నారు. నీళ్ళు ఎక్కడున్నాయి అన్నారు? ఆ స్పాంజి ముక్కలో ఉన్నాయి. ఘనీభవించి వివర్త భావంగా కనపడుతున్న మంచు పర్వతము ఘనీభవించకుండగా జల లక్షణంగానే వివర్త భావంతో కనపడుతున్నటువంటి సముద్రము రెండూ ఒక్కటై ఒకటే ఒకదానిలో ఉంటుందా? ఉండటం లేదా? మంచు పర్వతము ఎందు నీరు ఉందా లేదా? ఆ మంచు పర్వతము అని మనం చేత అనిపింపబడుతోంది, అది నీళ్లలో ఉందా లేదా? అందుకని ఇందులో ఏది ఆవాసము దేనికి, ఏది దేని రూపము? భ్రాంతిమత్తుడైన వాడికి మంచు కొండ వేరుగాను, అది కలిగిన సముద్రం వేరుగాను ఉంటుంది. కనుక నువ్వే విశ్వావాసము విశ్వరూపము అయినదాన్ని అయ్యి ఈ రెండునిటిని నడిపించేటటువంటి స్వరూపానివి నువ్వే. ఇక్కడ ఈశము అంటే జీవేశ్వర వ్యవస్థలో సాక్షిగా ఉన్న ఈశ్వరుడు, జగత్తుకి సాక్షిగా ఉన్నటువంటి స్వరూపం అది. జీవ ఈశ్వర వ్యవస్థ ఒకటి ఉంది, ఆ జీవ ఈశ్వర వ్యవస్థలో ఈశ్వరుడు బ్రహ్మం కాడు. ఈ ఈశ్వరుడు జీవుడికి సాక్షి కనుక ఇలా ఉన్న జగత్తుకు సాక్షిగా ఉన్న దానివి నువ్వే. అలాగే
ఈ సాక్షిగా ఉన్నటువంటి సర్వమును తన నుండి బయటకు తీసుకొచ్చి చూపెడుతుండేటటువంటి స్వరూపమైన దానివి నువ్వు. కనుక నీకంటే భిన్నమైన దాన్ని నేను ఎక్కడా చూడడానికి సమర్థుణ్ణి కాను. విశ్వావాసం విశ్వరూపం విశ్వేశం పరమేశ్వరం సాంఖ్య వేదాంత వేదోక్తం బహుశాఖా స్థిరీకృతం. నీ స్వరూపాన్ని చెప్పగలిగిన చెప్పడానికి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు వాళ్ళకి తోచిన విధంగా చెప్పడానికి ప్రయత్నాలు చేశారు. ఇంతకు ముందే కదా మనం చెప్పుకున్నటువంటి వ్యవస్థలోను, అంతకాదు అంతకు ముందు ఎప్పుడో చెప్పుకున్న వ్యవస్థలోను చాలా మనం భయపడేటటువంటి విధంగా శాస్త్రం మాట్లాడింది, మనం విన్నాం. శాస్త్రం మాట్లాడింది మనం విన్నాం కదా. ఏం మాట్లాడింది? వేదములు అబద్ధం చెబుతాయి, శాస్త్రములు అబద్ధం చెబుతాయి అని చెప్పింది. వింటే భయం వేస్తుంది, ఇలా అంటే ఎలాగా అని. కానీ దాని ఎందు వివేకం కలిగితే ఇందులో ఆసక్తి ఏమి ఉంది అని అనిపిస్తుంది. ఏం చేత చెప్పడానికి ప్రయత్నం చేసినప్పుడల్లా అసత్యమే చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఏం చేత సత్యము చెప్పబడేది కాదు, తెలిసికొనదగినటువంటి సత్యము బ్రహ్మ. బ్రహ్మం అనగా అని నేను చెప్పడం మొదలుపెట్టాను, గంటన్నర అయింది. అయింది కనుక ఏం చేస్తామంటే గంటన్నర మన యొక్క నియమం కనుక మనం ఆపేసాం, లేకపోతే ఇంకా చెబుతాం. ఏం చేద్దాం? అబద్ధాలు చెప్పడానికి బోర్డు ఉంది, అబద్ధాలు చెప్పడానికి ఈ జీవితం అంతా సరిపోదు. అన్ని అబద్ధాలు ఉన్నాయి నా దగ్గర, అందరినీ చెబుతాను, ఎన్నైనా చెబుతాను. అలాగే ఎవడైనా సరే, ఎవడితేనే వాడు వాడు చెప్పగలిగిన అబద్ధాలు వాడు చెబుతాడు, వీడు చెప్పగలిగిన అబద్ధాలు వీడు చెబుతాడు. వింటూ ఉండడమే. అయితే వినేవాడి యందు వివేకం ఉన్నప్పుడు ఈ ఇవి అబద్ధములు అని తెలిస్తే చాలు. అంతకంటే తెలియవలసిందే లేదు. ఇవి అబద్ధములు అని తెలిస్తే చాలు. అందుకని వేదాంతము ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని ప్రయాణం చేస్తుంది. ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని ప్రయాణం చేస్తుంది. సైన్స్ ఇది 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 అని ప్రయాణం చేస్తుంది. పాజిటివ్గా మాట్లాడడం సైన్స్ యొక్క ధర్మం, నెగిటివ్గా మాట్లాడడం వేదాంతం యొక్క విశేషం. అయితే పాజిటివ్గా మాట్లాడి 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 సైన్స్ నెగిటివ్ ఆస్పెక్ట్కే వస్తుంది. ఆ మాట మహానుభావులైన సైంటిస్టులు అందరూ చెప్పారు. ఏం చేత అంటే ఉంది అనుకుంటే కానీ మనం ముందుకు అడుగు వేయలేం కనుక ఉంది అని అనుకుందాము అని ప్రారంభం చేస్తారు వాళ్ళు. నిజమే, ఉంది అనుకుంటే కానీ ఎలాగా వెళ్ళడం? అందుకని ఉంది అనుకుని ప్రారంభం చేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ లేదు అంటారు. అది ఇక్కడ లేదు ఇప్పుడు లేదు అంట. అక్కడ మళ్ళీ ప్రశ్న పుడుతుంది, ఎక్కడ ఉంది ఎప్పుడు ఉంది? మళ్ళీ ప్రయత్నం ప్రారంభిస్తారు, ఇలా పెడుతూనే ఉంటారు. కనుక విజ్ఞానవేత్తలైనటువంటి ఋషులు ఎలా పెడతారో వేదాంతవేత్తలైన ఋషులు కూడా అలాగే పెడతారు. మార్క్ అలాగ వెళ్ళడమే సరి అయిన వ్యవస్థ. అంతేకాని
ఇదిగో ఇది నే సత్యము నేను చెబుతున్నాను మీరు వినండి. ఇలాగే ఉంటాడు భగవంతుడు అంటే ఇంకోడు ఉంటాడు అంటే అది అదో వివేకానంద స్వామి ఎలకల కథ చెప్పినట్టు ఉంది. కనుక అనాదిమత్య నిధనం సదసన్న సదైవతూ, నువ్వు అనాదివి. అనాది అనే మాటకి సృష్టికి పూర్వము ప్రళయమునకు తర్వాత ఉన్నటువంటి. ఇప్పుడు సర్కిల్ గీయండి, అది సృష్టికి పూర్వము ప్రళయమునకు తరువాత అని ఎందుకు చెప్పారంటే ఈ మధ్యలో ఉన్న కాల వ్యవస్థ అనేది ఒకదాన్ని జీవుడు భావన చేస్తాడు కనుక, వాడి భావనలోంచి మాట్లాడితేనే వాడు వింటాడు కనుక. అంటే జీవుడికి సృష్టి తెలుసు, స్థితి తెలుసు, ప్రళయం తెలుసు, ఈ మూడు చెప్పడం. నీకు సృష్టి తెలుసు కదా, సృష్టికి ముందు కూడా ఉంది. అలాగా అయితే సృష్టిలోకి వచ్చింది అనమాట, పోనీ అనుకో. అయితే ప్రళయంలో చచ్చిపోతుంది అనమాట, కాదు ప్రళయం తర్వాత కూడా ఉంది. ఓహో, అందుకని దేవ వ్యవస్థని అనుసరించి మాట్లాడడం కోసం ప్రళయం తర్వాత ఉంది, సృష్టి ముందు ఉన్నప్పుడు ఇది సర్కిల్ అని అనుకోవాలి తప్ప ఇంకోటి అనుకోవడానికి లేదు. అలాగా ఏకంతు అనేకమప్యేకం భవభేద సమాశ్రితం. ఏకము అనేకము అపి ఏకం, అది నువ్వు ఏకం. ఏకము అనే మాటకు ఒకటని అర్థం కాదు, అది అక్కడ. అందుకని అన్ని ఏకం కాదు, నువ్వు అనేకం అయినప్పటికీ ఏకము. వెళ్ళాడా మాట్లాడేవాడు ఋషి, ఎవరు ఇలా మాట్లాడతాడు? ఏకము అంటాడు, కాదు అనేకం అంటాడు, అయినప్పటికీ ఏకమే అంటాడు. సత్యము అక్కడ గోచరించాలి, అది ఇందులో ఒకటి సంఖ్య. సంఖ్యలోంచి పుట్టినటువంటి సంఖ్య వ్యవస్థ. ఇంకొక ఏకము సంఖ్య కాదు, సంఖ్య కాని దాని అవస్థని మనం గుర్తించుకోవాలనుకున్నప్పుడు మనం ఏమనుకుంటామో అది, ఏమనుకుంటాము నీ ఇష్టం. నేను ఏదైనా అంటే అది కాదు అనుకో అనవసరంగా, ఎందుకు వచ్చిన గొడవ, నువ్వే అనుకో. ఇప్పుడు ఎక్కడి నుంచి ప్రారంభం చేసాము, ఏకము దగ్గర నుంచి ప్రారంభం చేశాం, ఇది అనేకము అని ప్రారంభం చేశాం. అనేకమైనా సరే ఏకము అని ముగింపు చేశాం. అంకెల్ వెయ్యిరా అన్నా కుర్రాడు, యూకేజీ వాడు, 1వ తరగతి వాడు, అంకెల్ అన్నా. అంకెల్ అంటే అర్థం కాదేమో, నెంబర్ వెయ్యి, నెంబరింగ్ వెయ్యి అంటారు, నెంబర్స్ వెయ్యి అంటాం తెలుగు అర్థం కాదు. చిత్రం ఏంటంటే అమెరికా వాళ్ళకి తెలుగు అర్థం అవుతాం, మనకి తెలుగు అర్థం అవడం మానేది. అందుకని 9000 రా అన్న మనవండి, నా మొహం చూస్తున్నాడు. ఏమిటి అలా చూస్తున్నావు అని నాకు అర్థమైంది. 9 అన్న, 9 అండి అని వేసేస్తాడు. 9 అనగా 9 అని చెబితే ఆ టీచర్ సాగు తనస్తుంది, లేకపోతే తీసేస్తాడు. అది 9 అనగా 9 అని చెప్పకూడదు. అలాగా ఒకటి వాటి అంకెలు ఏమంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 వేసేస్తున్నాడు. ఒకటి వేసిన తర్వాత
ఇప్పుడు ఏకం అయినప్పటికీ కూడా అనేకం అన్నారు. ఈ అనేకత్వం ఎక్కడి నుంచి సిద్ధించింది అంటే రెండు నుంచి సిద్ధించింది. రెండులోంచి ఎలా అనేకత్వం పుట్టింది అంటే రెండు అసత్యం. మనం ఉపాధి పరంగా ఇలా ఇలా వేసామే, ఈ రెండు అసత్యం. మరి ఏమిటి సత్యం? అవి కూడా రెండు ఒకట్లుగా ఉండడం సత్యం. అరబిక్ నెంబరింగ్ చిత్రంగా ఉంటుంది. అంచేత ఆ రెండుని కూడా రెండు ఒకట్లుగా వేస్తే ఒక సత్యం, కొంత అంగీకారం. అలాగే మూడుని మూడు ఒకట్లుగా వేస్తే సత్యం. అది అందుకని ఏకమపి అనేకం. ఎక్కడ వరకు? తొమ్మిది వరకు. అపి ఏకం అయినా సరే ఒక్కటే. అయినా సరే ఈ ఒక్కటే ఏమిటి అంటే, ఇప్పుడు వాడు ఏం చేస్తాడు? తొమ్మిది వేసి ఊరుకుంటాడా? ఊరుకోడు, పరిగెత్తాడు. ఒకటి నుంచి ప్రారంభించి తొమ్మిది వేసి తొమ్మిది తర్వాత పది వేస్తాడు వాడు. ఒకటే వేసుకొని పెడతాడు. మ్యాథమెటిక్స్లో పిహెచ్డి చేసిన వాడిని అంకెలేరా అని అడిగినప్పుడు వాడు కూడా ఇలా వేస్తే యూకేజీ వాడికి వాడికి తేడా లేదు. మరి వాడు ఏం చేస్తాడు అంటే, ఇందులో కూడాను శాస్త్రాన్ని చదువుకొని పాఠం చెప్పడం వరకునే ఆలోచించే వాళ్ళు వ్యవస్థ ఒకటి ఉంటుంది. ఇది అధ్యాపకత్వంతో ఆకృతి. ఇందులో చర్చ ఏముండదు. వాడు ఏం చేస్తాడు అంటే తొమ్మిది తర్వాత సున్నా వేస్తాడు. ఇందులో కొంచెం పరిశోధన వ్యవస్థ తాత్వికమైన లక్షణం ఉన్నవాడు సున్నా వేసి ఒకటేయడం మొదలు పెడతాడు. అది అపి ఏకం అంటే ఆ సున్నా సున్నా కాదు, నేను తప్పు మాట్లాడాను. అది అది మామూలుగా ఉన్నవాడు మామూలు మ్యాథమెటిక్స్ మ్యాథ్స్ మామూలు కుర్రాడికి జీరో అని చెబుతాడు. కానీ ఓ పిహెచ్డిని డిక్టేట్ చేసేటటువంటి ఓ పరిశోధకుడైన వ్యవస్థలో ఉన్నాడు ఇన్ఫినిటీ అని చెబుతాడు. శాస్త్రం ఏముంది? వేదము పూర్ణం ఉంది. పూర్ణం పైన ఉంటుందా కింద ఉంటుందా అంటే పైన ఉంటుంది. పూర్ణంలోంచి బయలుదేరుతాయి. పూర్ణము అన్న దానిలోంచి ఒకటి వచ్చింది. ఈ ఒకటి రెండుగా విడిపోయింది, మళ్ళీ మూడుగా విడిపోయింది. ఈ పూర్ణములో ఇంచి ఎన్ని వస్తాయన్నారు? నువ్వు ఎన్ని తీసుకుంటే అని వస్తాయి. నువ్వు ఎన్ని తీసుకోగలిగితే అని వస్తాయి. ఈ పూర్ణానికి పక్కన ఒకటి వేసాము, పది అన్నాం. ఎలా అయింది? ఒకటి ఒకటే. ఇది నువ్వు అనుకున్నట్టు జీరో. ఇది పదవడానికి వీరలేదు. పదవాలంటే ఇందులో తొమ్మిది, దాని తర్వాత ఇంకొకటి ఉండాలి. ఇందులో ఒకటి ఉంది. తొమ్మిది ఎక్కడివి అంటే ఈ ఇది ఈ పూర్ణంలోంచి వచ్చాయి. ఈ పూర్ణంలోంచి తొమ్మిది తీసి దీనికి కలిపి ఇది పది అన్నాం. ఆ పూర్ణానికి రెండు ఒకట్లు అని అనుకుని దాన్ని మళ్ళీ పూర్ణాన్ని పక్కన పెడితే ఈ పూర్ణంలోంచి ఇరవై అయింది. ఈ పూర్ణంలోంచి ఎక్కడి నుంచి వచ్చాయి అంటే పూర్ణంలోంచి పద్దెనిమిది వచ్చింది. ఇందాక నువ్వు అనుకున్న రెండు ఒకట్లు కలిపి అంతే. అది అలాగే ఉంటుంది. ఈ పూర్ణంలోంచి నువ్వు ఎంతైనా తీసుకోవచ్చు. అందుకని పూర్ణం అన్నారు. కానీ నువ్వు తీసుకో అది తరగదు. ఎంత తీసినా తరగనటువంటి వృద్ధి క్షయ వ్యవస్థ లేనటువంటిది బ్రహ్మము. బ్రహ్మభిన్నమైన అన్నిటికీ వృద్ధి క్షయ వ్యవస్థ ఉంది. అని పెరిగినంతసేపు పెరుగుతుంది, తరిగిపోతుంది. ఎవడైనా తరగొడితే తరుగు. ఇలాంటివి ఉదాహరణకి రెండే లోకమునందు శాస్త్రమునందు కనపడతాయి, మూడోది కనపడదు.
ఒకటి శాస్త్ర వ్యవస్థలో పూర్ణము కనపడుతుంది, దానికి వృద్ధి క్షయము రెండూ లేవు. నువ్వు ఏదైనా కలిపి పది అంటే పది అది అవ్వదు, ఆ పక్కన ఉన్న ఒకటిని అవనిస్తుంది. ఇందులోని తొమ్మిది తీసేసావు కదా, దీని కన్నం పడదు, అది అలాగే ఉంటుంది. అలాంటిది ఇంకొకటి వ్యవస్థ మనకంటే ముందు ఉన్నది దీపం, అంతే, అది పూర్ణం. అందులోంచి నువ్వు ఎన్ని వెలిగించినా అవి వెలుగుతూనే ఉంటాయి తప్ప ఇది దీని తరగదు. ఇందులో నువ్వు తీసిన కన్నం ఏమీ ఉండదు. కనుక ఏకమప్పి అనేకం అపి ఏకం భవభేద సమాశ్రిత. ఈ లక్షణం ఎందుకు వచ్చిందో తెలుసా అమ్మా నీకు? మా వల్ల వచ్చింది. ఇంత సంసారంలో ఉన్న మేము నీకు కల్పించిన భేదం వల్ల వచ్చింది. నీకు భేదం లేదు, మేము సంసారంలో పడి అజ్ఞానం వల్ల మేము కల్పించాం ఈ భేదాన్ని, కల్పించడం వల్ల వచ్చింది. నీకు నాలుగు చేతులు అని మేము అన్నాం, అది అందుచేత నాలుగు చేతులు వచ్చినట్టు ఉన్నాం. ఈ నాలుగు చేతుల కల్పన మాది, అసలు చేతులు కాదు కదా, రూపమే లేదు అన్న స్వరూపం తెలిసినప్పుడు మేము ఈ నాలుగు చేతుల ఉపాధిని అందులో కల్పిస్తాం. మళ్ళీ ఉండం అనాఖ్యం షడ్గుణాఖ్యం చక్కాఖ్యం త్రిగుణాశ్రయం నానా శక్తిమతానేకం శక్తి వైభావికం పరం. నీకు పేరు లేదు, నీకు ఆరు లక్షణాలు ఉన్నాయి, లేకపోతే మరొక వ్యవస్థ ఉంది, షడ్గుణ వ్యవస్థ ఉంది, షడ్గుణముల యొక్క వైరు వ్యవస్థ ఉంది, షడ్గుణముల యొక్క భగవద్ వ్యవస్థ ఉంది. అది దేవ సంబంధమైన కామక్రోధాది వ్యవస్థ షాడ్గుణ్యము ఉంది, అలాగే జననాది వ్యవస్థకు సంబంధించినటువంటి షాడ్గుణ్య వ్యవస్థ ఉంది, విభూతి లక్షణమైనటువంటి బ్రహ్మమునకు చెప్పబడిన వ్యవస్థ ఉంది. అంచేత ఈ రకం అయినా ఇవన్నీ ఉన్నా అనాఖ్యం, ఇది సత్యం. అవన్నీ మేం చెప్పా నీకు, అంతే తప్ప నీకున్నటువంటిది కాదు. భవభేద సమాశ్రితమైన మేము నీకు ఇన్ని ఆఖ్యలు చెప్పాం, ఇన్ని లెక్కల అంకెలు చెప్పాం, కానీ నువ్వు అనాఖ్యవు. సుఖ అసుఖ మహత్సౌఖ్యం రూపం తవ విభావ్యతే. సుఖము నువ్వే, అసుఖము నువ్వే, మహత్సుఖము నువ్వే. అలా ఏవం దేవి త్వయా వ్యాప్తం సకలం నిష్కలం జగతు. సకలం అంటే కనబడేటటువంటి వ్యవస్థ, నిష్కలం అంటే ఇది కాని బ్రహ్మము, ఈ రెండు నువ్వే. అద్వైత అవస్థితం బ్రహ్మ యచ్చద్వైతే వ్యవస్థితం. అద్వైత స్వరూపమైన బ్రహ్మమే దేని ఎందు ద్వైతముగా కనబడుతున్నాడో అది కూడా ఆయనే, నువ్వే. నువ్వు అద్వైత స్వరూపానివి, కానీ ఈ ద్వైతమునందు కూడా నువ్వే కనపడుతున్నావు. ఈ ద్వైతంలో కనపడేది వేరు, నువ్వు వేరు అని మాత్రం నేను అనుకోవట్లేదు. ఏ అర్థానిత్య ఏ వినతంతి చాన్యే ఏ స్థూల ఏ చ సూక్ష్మాశ్చ సూక్ష్మ ఏవా భూమౌ ఏ అంతరిక్షే ఏ అన్యతో వా తేషాం సత్వం తత్వ ఏవోపలబ్ధి. ఏవి నిత్యములు ఏవి నశిస్తాయో ఏవి స్థూలములు ఏవి సూక్ష్మములు ఏ సూక్ష్మములు భూమి యందు అంతరిక్షాల్లోనూ ఉంటున్నాయనుకుంటున్నామో ఈ సమస్తమైనటువంటి సత్వ వ్యవస్థ అంతా కూడా నీ స్వరూపముగానే ఉంటూ ఉన్నది. యచ్చామూర్తం యచ్చమూర్తం సమస్తం యద్వా భూతేష్వేకమేకం చకించదు యద్దివ్యేష్మాతలేఖే అన్యతో వా తత్ సంబంధం తత్ సర్వై వ్యంజనైశ్చామూర్తం యచ్చామూర్తం. ఏది
రూపము కలిగినదో ఏది రూపము లేనటువంటిదో ఏది సమస్త భూతములయందు ఏకముగా ఉంటుందో ఏది దివ్యమైనదో ఏది భూమి అయినదో ఏది ఆకాశమైనదో తత్సంబంధమైనటువంటి సర్వము ఈ విషయ వ్యాప్తమైనటువంటి సర్వము కూడా నిస్వరూపమే అన్యదము కాదు ఏవం స్తుత తదా దేవి విష్ణోర్జిహ్వా సరస్వతి ఇలాగ స్తుతించాడు ఎవరిని విష్ణు జిహ్వ అయిన సరస్వతి ఇది మనకు కొంచెం చిత్రంగా అనిపిస్తుంది సరస్వతీదేవి బ్రహ్మ జిహ్వ అని మనకు నమ్మకం బ్రహ్మదేవుడు సరస్వతిని నాలుకమే పెట్టుకున్నాడు విష్ణువు లక్ష్మిని హృదయంలో పెట్టుకున్నాడు పరమేశ్వరుడు అర్ధ శరీరం ఇచ్చాడు అని మనం అంటూ ఉంటాం కానీ నువ్వు విష్ణు జిహ్వవు విష్ణు జిహ్వ అంటే విష్ణువు సర్వవ్యాపకత్వము కలిగిన బ్రహ్మం అది విష్ణువు అంటే నాలుగు చేతులు మెళ్ళో పూలదండ శంఖ చక్రాది ఆయుధాలు ఉన్నటువంటి నామం పెట్టుకున్న రూపం కాదు ఆ రూపం నాలుగు మీద లక్ష్మీదేవి హృదయంలో లక్ష్మీదేవి ఉంటే ఉండొచ్చు నాలుగు తలకాయలు గడ్డం ఏదో నాలుగు చేతులు నాలుగే కదా బ్రహ్మకి చేతులు కదా అంటే మళ్ళీ తలకాయ నాలుగు అయితే ఎనిమిది ఉండాలి అసలు మళ్ళీ అక్కడ నాలుగే అందులో ఏదో పుస్తకాలు ఈ రూపం ఇక్కడ సరస్వతీదేవి నాలుగు మేము ఉంటే కనబడదని బయటెడతాం మళ్ళీ ఇది వ్యవస్థ కానీ విష్ణు సర్వవ్యాపక బ్రహ్మ అంతేత సర్వవ్యాపకమైన బ్రహ్మము నాకు సృష్టి కారణమైనటువంటి జిహ్వ శబ్దం అంచేత ఈ సర్వవ్యాపకమైన స్వరూపాన్ని విష్ణు అను విష్ణు అన్నాం స్థాణు అన్నాం ఏదైనా ఒకటే అంచేత విష్ణు నువ్వు విష్ణు చెప్పవు విష్ణు చెప్పు అంటే సృష్టి కారణమైనద కనుక అలాంటి స్వరూపానివని నాకు తెలిసిందమ్మా అని సరస్వతీదేవిని ఈ అశ్వతరుడు అనేటటువంటి నాగుడు స్తుతి చేసి జపం చేసి తపస్సు చేశాడు ఆవిడ గురించి అలా తపస్సు చేస్తే ఆ అశ్వతరుణ్ణి చూసి అమ్మవారు ఓ కంబల సోదరుడా అని పిలిచింది ఓ అశ్వతరుడా అని పిలవచ్చు కదా కాదు వీడికి కంబలుడు అని ఓ తమ్ముడు ఉన్నాడు వాడి పేరు పెట్టి కూడా పిలిచి నీ మనస్సులో ఏముందో చెప్పు నీకు అనుగ్రహిస్తాను అందావు అంటే నాన్నగారు అన్నాడు ఎవరు జడు నాన్నగారు అమ్మవారు ని చూసి ఆ అశ్వతరుడు ఇలా మాట్లాడుతున్నాడు అని మహామతితో అంటాడు వాడు ఏం కోరుకుంటాడో దాని పరిణామం ఏమిటో రేపు చూస్తాం సరే.